వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ. నేను వచ్చేసా సండే సినిమా కబుర్లు తెచ్చేసా. సండే వచ్చిందంటే మన ఛానల్లో వీడియో రావాల్సిందే కదా మరి. సో ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా అప్డేట్స్ ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా, మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ గురించి కొంచెం అలా మాట్లాడుకొని మ్యాటర్లోకి వెళ్దాం. రావణాసుర మూవీ, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రవితేజాన్ని చూడాలంటే ఈ మూవీ అసలు మిస్ అవ్వకండి. ఇన్ని ఇయర్స్ కామెడీ అండ్ మాస్ రోల్స్ చేసిన మన రవితేజ గారు కంప్లీట్లీ నెగిటివ్ క్యారెక్టర్తో ఒక కొత్త రవితేజాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ హాఫ్ అలా ఫ్లాట్గా వెళ్ళినా సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు టర్న్లు మన మాస్ మహారాజా యాక్టింగ్ చాలా ఇంప్రెస్ చేస్తాయి. అండ్ హర్షవర్ధన్ బీజియం ఇస్ జస్ట్ టెరిఫిక్ ఇన్ ద మూవీ. సో ఈ వీకెండ్ మూవీ మీ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి వెళ్ళొచ్చు. మీటర్, వినరోభాగ్యమ విష్ణు కథతో మంచి హిట్ కొట్టిన కిరణ భవరం మీటర్తో చాలా డిసప్పాయింట్ చేశారు. మూవీ చూస్తున్నంతసేపు ఒక 5 ఇయర్స్ బ్యాక్ మూవీ చూస్తున్న ఫీల్ వచ్చింది. పూర్ రైటింగ్ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే, ఒక స్టేజ్లో అయితే చిరాకు వచ్చేసింది. సో మీటర్ మూవీని ఏమాత్రం ఆలోచించకుండా స్కిప్ చేసేయండి. డియర్ కిరణ్ గారు, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్క్రిప్ట్ సెలెక్షన్ అబ్బా. అండ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నుండి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయలేసు మీ. ఓకే అండి, ఆ మూవీస్ గురించి మనకెందుకు, ఇంకా ఏసులోకి వెళ్ళిపోదాం. ఈ మూవీని అసలు ఇంట్రెస్టే లేకుండా పక్కన పడేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక చిన్న ప్రీ లుక్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది. అదేంటో అనుకుంటున్నారా? అదే అండి, హరిశంకర్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. April 5th నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో మూవీ షూటింగ్ స్టార్ట్ అయినా ఫ్యాన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఆ రోజు ఈవినింగ్ రిలీజ్ అయిన ప్రీ లుక్ గబ్బర్ సింగ్ డేస్ని గుర్తు చేసింది. దెబ్బకి సోషల్ మీడియా షేక్ అయింది. సో మూవీని సమ్మర్ 2024 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఫీమేల్ లీడ్గా శ్రీలీల కన్ఫర్మ్ అయింది. ఆది పురుష్ నుండి ఇప్పటి వరకు వచ్చిన ఎవ్రీ అప్డేట్ మనల్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉంది. బట్ శ్రీరామనవమి రోజు రిలీజ్ అయిన పోస్టర్ అండ్ థీమ్ సాంగ్ ఒక మంచి హై ఇచ్చింది. ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నామని ఓంనాథ్ టెంపుల్స్కి తిరగడం ఆపి కొంచెం పబ్లిక్లోకి వచ్చి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే బెటర్. అసలే ప్రభాస్ని స్క్రీన్ మీద చూసి 2 ఇయర్స్ దాటింది. June 16th, 2023 మూవీ రిలీజ్. పోస్ట్పోన్ అవ్వకుండా ఉండండి చాలు. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంకో లడ్డూ కావాలని ఆయన ప్లాంటి న్యూస్. డార్లింగ్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్తో బాక్సాఫీస్ని రూల్ చేయడానికి రెడీగా ఉన్నాడు. June 16th ఆది పురుష్, September 20th సాలార్. ఇందులో ఒక్కటి క్లిక్ అయినా ప్రభాస్ బాక్సాఫీస్ని సెట్ చేసి పారేస్తాడు. సాలార్ ఇంకా షూటింగ్ రన్ అవుతూనే ఉంది. అసలు ఏం తీస్తున్నాడో నీలిమామ నాకు అర్థమే కాదు, తీస్తానే ఉన్నాడు. రిజల్ట్ కొంచెం తేడా వచ్చినా బొగ్గునీలా అయిపోతాడు. అసలే ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. ఇండియన్స్ మోస్ట్ వైలెంట్ అండ్ వర్స్టైల్ డైరెక్టర్ వెట్రిమరన్ డైరెక్షన్లో వచ్చిన మూవీ విడతలే. మూవీ చూడాలని వెయిట్ చేస్తున్న మాకు HYDలో ఒక్క షో కూడా పడలేదు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సోషల్ మీడియాలో టాక్ మాత్రం నేను పెట్టుకున్న దానికంటే ఇంకా ఎక్కువే వచ్చింది. ఇంకా మూవీ చూడలేనేమో అని డిసప్పాయింట్ అయిన నాకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం. విడతల గోయింగ్ టు రిలీజింగ్ అని తెలుగు టైటిల్ ఎస్ విడతల. మూవీని గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తున్నారు April 15th. ఈ న్యూస్ వినగానే అల్లు అరవింద్ గారికి దండేసి దండం పెట్టాలనిపించింది. అదేంటో అల్లు అనగానే ఆటోమేటిక్గా అల్లు అర్జున్ వైపు వెళ్ళిపోతుంది నా మైండ్ అంతా. మూవీ చూసి రివ్యూ ఇస్తాం. స్టే ట్యూన్ టు మూవీస్ ఫర్ యూ. నేను ఇవ్వను, ఎవడొక్కడు వచ్చిస్తాడులే మా ఆవిడ. మన దిల్వామా రీసెంట్గా ట్విట్టర్లో Q&A సెక్షన్లో పార్టిసిపేట్ చేశారు. అందులో కొన్ని మేజర్ అప్డేట్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, నాని అండ్ రాక్ స్టార్ యాష్ వీళ్ళందరితో మూవీస్ ప్లాన్ చేస్తున్నాడంట. బలగం మూవీని ఆస్కార్కి పంపించేలా ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఆల్రెడీ బలగం మూవీకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి. లెట్స్ సీ. జటాయు మూవీని దిల్రాజు కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అండ్ ఈ మూవీని మోహన్ కృష్ణ గారితో డైరెక్ట్ చేయిస్తున్నారు. అండ్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. దిల్రాజు కన్ఫర్మ్ చేశారు అవన్నీ. రామ్ చరణ్ 15th మూవీ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ ఫస్ట్ గేమ్ చేంజర్ మూవీని శంకర్ సార్ పవన్ కళ్యాణ్ గారితో ప్లాన్ చేశారు. బట్ దిల్రాజు గారే రామ్ చరణ్ నేమ్ సజెస్ట్ చేశారంట. రవితేజ గారి ఫ్యాన్స్కి మిరపకాయ మూవీ ఒక మాస్ ఫీస్ట్. అప్పట్లో రవితేజ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టిన మూవీ. మరి అలాంటి కాంబినేషన్ ఇంకోసారి రిపీట్ అయితే? ఎస్, హరిశంకర్ అండ్ రవితేజ కాంబినేషన్లో 3rd మూవీ ఉంటుంది అని. అండ్ ఈ మూవీ ఒక పీరియాడిక్ డ్రామా అని డైరెక్టర్ హరిశంకర్ కన్ఫర్మ్ చేశారు. చూద్దాం ఇది ఎలాంటి మూవీ అవుతుందో. మీకు అశోక్ గల్లా గుర్తున్నాడా? అదే మన మహేష్ బాబు మేనల్లుడు. తన ఫస్ట్ మూవీ హీరోతో ఆడియన్స్ని ఇంప్రెస్ చేశాడు. తన సెకండ్ ఫిలిం నుండి ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు మూవీ టీమ్. లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ మూవీకి స్టోరీ బై ప్రశాంత్ వర్మ అండ్ అర్జున్ జంజాల గారు డైరెక్టర్.
మీరు బ్రహ్మాస్త్ర మూవీ చూసారా? అదేనండి, అప్పట్లో వచ్చింది కదా లైట్లు వెలుగులు అవన్నీ చూసిన వాళ్ళుంటే అందులో అలియా భట్ ఎన్నిసార్లు శివా 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 అనిందో కింద కామెంట్స్లో చెప్పండి. సో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 అండ్ పార్ట్ 3 రిలీజ్ డేట్స్ని కన్ఫర్మ్ చేశారు డైరెక్టర్ ఆర్యన్ ముఖర్జీ. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవ్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ డిసెంబర్ 2026 అండ్ పార్ట్ 3 కూడా డిసెంబర్లోనే 2027లో. ఇంకా పార్ట్ 4 కూడా ఉంది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు కూడా తెలీదు, వాళ్ళు చెప్పగానే నేను మీకు చెప్పేస్తా. సో అంతవరకు డైరెక్టర్ ఆర్యన్ ముఖర్జీ ఖాళీగా కూర్చోకుండా యాష్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని తనకి హ్యాండ్ ఓవర్ చేశారంట, అదే వార్ 2 మూవీ. మన ఎల్సీయూ లాగానే యాష్రాజ్ ఫిలిమ్స్ స్పైవర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫ్రమ్ పతాన్ మూవీ. సో ఆ ఫ్రాంచైజ్ నుండి వస్తున్న మూవీయే వార్. ఇంకో బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీలో హృతిక్ రేషన్ అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్గా చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. 2 మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఒకే స్క్రీన్ మీద ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇన్ కేస్ ఇది కనుక కన్ఫర్మ్ అయితే మూవీ రిలీజ్ అప్పుడు ఇండియా అంతా షేక్ అవుద్ది. ఇంకా అప్కమింగ్ మూవీస్ ఫ్రమ్ స్పై యూనివర్స్ ఆర్ టైగర్ 3 వార్ 2 పతాన్ వర్సెస్ టైగర్. సూర్య 42 ఫిలిం సూర్య సార్ కెరీర్లోనే హై బడ్జెట్తో వస్తున్న మూవీ. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ మన ఛానల్ షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, అందుకే షార్ట్స్ చూడాలి మరి. మూవీ ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ April 16, 9:05 AM ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు. మూవీ బ్యాక్గ్రౌండ్ బై స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్. ఈ మూవీకి జస్ట్ ప్రమోషన్స్ కోసమే ఇంత ముందు సూర్య సార్ మూవీస్కి పెట్టిన బడ్జెట్ని యూజ్ చేస్తున్నారంట. ఇంకా మూవీ బడ్జెట్ ఏ రేంజ్లో ఉంటుందో. మూవీ డైరెక్టెడ్ బై శివ. అసలు శివ ఇలాంటి సబ్జెక్ట్ని హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది డౌట్ నాకు. అండ్ మ్యూజిక్ బై మన దేవి. ఫస్ట్ లుక్ మీద డిపెండ్ అయి ఉంటుంది మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవాలో లేదు. అల్లు అర్జున్స్ అప్కమింగ్ అండ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలిం పుష్ప ద రూల్ నుండి ఫైనల్గా అప్డేట్ వచ్చింది. ఒక 3 మినిట్స్ కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేశారు. దాంతోపాటు అర్ధనారీశ్వరుడు గెటప్లో ఉన్న అల్లు అర్జున్ ఫోటోని పుష్ప ఫస్ట్ లుక్గా రిలీజ్ చేశారు. ఇలాంటి ఒక లుక్ యాక్సెప్ట్ చేయాలంటే ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇలాంటి లుక్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాడంటే ఎన్ని గట్స్ ఉండాలో అర్థం చేసుకోండి. ఈ ఫస్ట్ లుక్ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటంటే ఇది తిరుపతిలో ఒక ట్రెడిషన్. అక్కడ ఉండే ప్రజలందరూ వారం రోజుల పాటు కొత్త కొత్త వేషధారణలో కనిపిస్తారు. లాస్ట్లో కంప్లీట్గా ఉమెన్గా డ్రెస్ చేసుకొని ఈ ఫెస్టివల్ని కంప్లీట్ చేస్తారు. ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే పూర్వం రాజుల కాలంలో ఆ ఏరియాని పాలించే రాజు నుండి తప్పించుకోవడానికి అక్కడ ఉన్న ఒక లోకల్ గాడెస్ డిఫరెంట్ గెటప్స్లో తిరిగేదంట. దీని గురించి మీరేమంటారు కింద కామెంట్స్లో చెప్పండి. డీజే టిల్లు రాధిక కోసం భోలా శంకర్తో క్లాష్ అవబోతున్నాడు, అర్థం కాలేదా? అదే డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ గోయింగ్ టు రిలీజింగ్ ఆన్ August 11th అండ్ ఆ రోజే మెగాస్టార్ చిరంజీవి మూవీ భోలా శంకర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. థంబ్నెయిల్కి భలే సెట్ అయ్యేలా రాశాడు కదా క్లాష్ అవ్వడం అబ్బో. డైరెక్టర్ వెంకీ అట్లూరిని సితారా ప్రొడక్షన్స్ వదిలేలా లేదు. వెంకీ అట్లూరి నెక్స్ట్ ఫిలిం అందరూ సితారా ప్రొడక్షన్స్ అని టీమ్ కన్ఫర్మ్ చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న థర్డ్ మూవీ ఇది. ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. సర్ మూవీతో హ్యూజ్ అప్లాస్ గెయిన్ చేసుకున్న వెంకీ అట్లూరి ఇంకా నెక్స్ట్ ఫిలిం ఎలా ప్లాన్ చేస్తాడో చూద్దాం. అయ్యగారి ఫిలిం ఏజెంట్ అసలు రిలీజ్ ఎప్పుడు, రిలీజ్ అయిద్దా లేదా, ఎందుకు మూవీ టీం సైలెంట్గా ఉంది అనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చింది మూవీ టీం. అయ్యగారి ఫిలిం ఏజెంట్ రిలీజింగ్ ఆన్ April 28th. సో చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రమోషన్స్ చేయాలన్నమాట. అసలే అయ్యగారి మూవీ వస్తుంది, ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ ఉంటాయి. అయ్యగారే నంబర్ 1. సీరియస్లీ ఏజెంట్ లుక్స్ అండ్ టీజర్ ఇంప్రెస్ మీ వెరీ వెల్. సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్ఫెక్ట్గా సెట్ అయితే అఖిల్కి మంచి ఫిలిం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బాక్సాఫీస్ దగ్గర. మన నేషనల్ క్రష్ రష్మిక మెయిన్ లీడ్గా ఒక న్యూ మూవీ లాంచ్ చేశారు అండ్ మూవీ టైటిల్ ఎస్ రెయిన్బో. రెగ్యులర్ షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. మూవీ డైరెక్టెడ్ బై శంతర్బన్. ఏందో అండమే రాట్లే నాకు. మూవీలో యాక్టర్ దేవ్ మోహన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రంగభర్తండ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది మూవీ, చూడండి. రామ్చం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, అది కూడా చూడండి. ఇది కూడా నాకు అండం రాలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ రిలీజెస్ వచ్చేసి శాకుంతలం ఆన్ April 14th, రుద్రుడు ఆన్ April 14th, ఓటీటీ రిలీజెస్ వచ్చేసి దాస్క దమ్కి ఆన్ ఆహా ఫ్రమ్ April 14th. అదండి మరి అప్డేట్స్ అన్నీ చెప్పేశా అని అనుకుంటున్నా, ఏమన్నా ఉంటే మీకు తెలుసు కదా. ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్స్. నా పని అయిపోయింది, చూసి లైక్లు షేర్లు చేయడం అనేవి మీ పనులు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నేను ఇంత వాగుతున్నా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లే మీరు, ప్లీజ్ చేసేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని కబుర్లు తీసుకొని వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.